యేసులో ఆనందింతును, సిలువలో చేయింతును, ఆశతో ఆరాధింతును, ఆ దివ్య ప్రేమమయుని యేసులో ఆనందింతును, నన్ను చూసి ప్రేమించినాడు, నన్ను బిలసి రక్షించినాడు, నన్ను చూసి ప్రేమించినాడు, నన్ను బిలసి రక్షించినాడు, స్తుతి పాడి కొనియాడి జీవింతు ప్రభు కొరకే, స్తుతి పాడి కొనియాడి జీవింతు ప్రభు కొరకే, యేసులో ఆనందింతును, సిలువలో చేయింతును, ఆశతో ఆరాధింతును, ఆ దివ్య ప్రేమమయుని యేసులో ఆనందింతును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి పేతురు పత్రిక 1:14 గమనించండి. నేను పరిశుద్ధుడనైన ప్రకారం మీరును సమస్త పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యము తెలియజేస్తాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో తండ్రి నీ మాటలు ధ్యానించడానికి నీ పాదాల ఎందుకు వచ్చున్నాము, కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు మేము ధ్యానిస్తుండగా ఆత్మ సహాయం అనుగ్రహించండి. మీ మాటలు మేము గ్రహించుకుని అర్థం చేసుకుని దీవించబడినట్లు కృప చూపించండి. ప్రతి విధమైన ఆటంకాన్ని కొట్టివేసి మహిమ మీరు పొందుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రిలారా, దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ పరిశుద్ధుడైన పేతురు ఈ విషయాలను తెలియజేస్తా ఉన్నాడు. 1:14 మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక తను పిలిచిన వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. దేవుడు ఒక మనిషిని పిలిచినప్పుడు తన పట్ల ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ఆలోచనలను, దేవుని యొక్క సంకల్పము ఏర్పాటు ఉంది అని రోమా పత్రికలో కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ పేతురు రాసిన పత్రికలో మనం గమనిస్తే మొదట దేవుడు మానవుని పిలిచిన ఉద్దేశమును ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా దేవుడు ఎవరినైతే పిలిచాడో వారు కూడా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. నేను త్వర త్వరగా 4 విషయాలు మనకి జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఒక మనిషిని, మానవుణ్ణి ఎందుకు పిలిచాడు, దేని కొరకు అనేది మనము గమనించినప్పుడు మొదటిగా దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము మానవుడు కూడా పరిశుద్ధుడిగా ఉండటం కొరకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అయితే మానవుడు పరిశుద్ధుడిగా ఉండటానికి అంటే మానవుడు ఏమై ఉన్నాడు అంటే అతడు పాపము వలన శాపమును మరణమును తెచ్చుకొని పాపమనే రోగములోను, ఆ యొక్క పాప శాపములోను, పాప మలినము చేత అతడు పాపములో పడి ఉన్నాడు. అలాంటి మానవుణ్ణి దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఎందుకయ్య అంటే నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు నా పిల్లలుగా ఉంటే మీరు కూడా పరిశుద్ధంగా ఉండటం కొరకు నేను మిమ్మల్ని పిలుస్తున్నానని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా పేతురు ఈ విషయాలు రాస్తా ఉన్నాడు. ఒకటి, దేవుడు ఎందుకు మానవుని పిలుస్తా ఉన్నాడంటే దేవుడు మానవుడు పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి దేవుని యొద్దకు వచ్చే మనము, లేకుంటే దేవుని పిల్లలుగా ఉండవలసిన మనము కూడా పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు పిలుస్తా ఉన్నాడు. అయితే ఎలాగా అంటే సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధంగా జీవించాలనేది దేవుని ఆశ కోరిక యందు ప్రిలరా. రెండోది మనము జ్ఞాపకం చేసుకుంటే ఒకటేమో మొదట పరిశుద్ధులుగా ఉండటం కొరకు మనము పిలువబడ్డాం.
రెండవది మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధి దేవుని వాక్యం రెండవ మొదటి పేతుర పత్రిక 2:9 రాయబడుతున్న మాటను మనం గమనిద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడయ్యా అని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయటానికి దేవుడు మనలను పిలిచాడు. ఒకటేమో ఆయన లాగా మనము పరిశుద్ధ జీవితము కలిగి పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచిన వాడిగా ఉన్నాడు. రెండవది మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి మనల్ని పిలిచాడు అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. ఎక్కడి నుంచి పిలిచాడయ్యా అంటే చీకటిలో ఉన్న మనలను, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఎందుకయ్యా అంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. పిల్లారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, దేవుని చేత పిలువబడిన వారిని, దేవుని చేత ఏర్పరచబడిన వారిని, దేవుని పిలుపును అందుకున్న వారిని, దేవుని పిలుపు వింటున్న వారిని, పరిశుద్ధ జీవితము కలిగి మనం ఉంటున్నామా? సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధతను మనము కలిగి కాపాడుకుంటున్నామా? రెండోది, దేవుని యొక్క గుణలక్షణాలను మనము ప్రచురము చేసేవారిగా, ఇతరులకు చూపించేవారిగా, ఇతరులకు ప్రకటించేవారిగా, ఇతరులకు తెలియచేసేవారిగా, మన మాటల ద్వారా, మన జీవితము ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా, మన అలవాట్ల ద్వారా దేవుని యొక్క గుణలక్షణాలను మనము ఇతరులకు ఇతరులకు దేవుని ప్రేమను పంచేదాన్ని బట్టి మనము దేవుని యొక్క గుణలక్షణాలను మనము తెలియచేసేవారిగా ఉన్నామా లేదా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనము పిలువబడ్డాము అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. పిల్లారా, మూడోది గమనించినట్లయితే అదే మొదటి పేతురు పత్రిక 2:9 మనము గమనిస్తే 20వచనములో మరొక మాట ఉంటుంది, మనము చదువుదాం. తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి అనే మాటను మనం చూస్తా ఉన్నాం. అంటే తప్పు చేసినప్పుడు ఆ తప్పిదములకు దెబ్బలు తింటే వచ్చే ప్రతిఫలమేమి ఉండదు, కానీ మేలు చేసి బాధపడినప్పుడు, ఒకవేళ మీరు దెబ్బలు తిన్నప్పటికీ లేకుంటే సహించినప్పటికీ భరించినప్పటికీ అది దేవుని లెక్కలోకి వెళ్తుంది. దేవుడు దాన్ని చూస్తున్నాడు, దేవుడు దాన్ని పరిగణిస్తాడు, కనుక దాని వలన మనకు ప్రతిఫలం వచ్చింది, అందుకోసము మనము పిలువబడ్డాము అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. దానికి ఉదాహరణగా భక్తుడు తెలియజేసిన మాటలు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుస్తున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అనే మాటను మనము జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పిల్లారా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం గమనిస్తే ప్రభు మన కొరకు బాధపడిన వాడిగా ఉన్నాడు, మనము ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి ఆయన మనకు మాదిరి చూపించిన వాడిగా ఉన్నాడు. పిల్లారా, నిజమే, మనము గమనించినప్పుడు ప్రభువులో పాపము లేదు, ప్రభువులో ఏ విధమైన కపటము లేదు, ప్రభువులో ఏ విధమైన అసూయ లేదు, ద్వేషము లేదు, కక్ష లేదు. అయినప్పటికీ ప్రభువుని దూషించిన వారిగా ఉన్నారు, బాధ పెట్టిన వారిగా ఉన్నారు, అవమానపరిచిన వారిగా ఉన్నారు, ఆయన నిందించిన వారిగా ఉన్నారు, ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పలికిన వారిగా ఉన్నారు, చివరికి ఆయనను గాయపరిచి సిలువ మీద ఆయనను చంపిన వారిగా ఉన్నారు. పిల్లారా, కానీ ప్రభువు మాత్రము ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడయ్యంటే ఆయన సహించిన వాడిగా, భరించిన వాడిగా, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తను తాను అప్పగించుకున్నాడు గాని బదులు పలకలేదు, దూషణకు ప్రతిగా ప్రతి దూషణ చెయ్యలేదు ఆయన అని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. పిల్లారా, అయితే దేవుని చేత పిలువబడిన వారిని పరిశుద్ధులుగా ఉండటానికి, ఆయన గుణాతిశయములు ప్రచురము చేయటానికి పిలువబడిన మనము ఆయనను మనము బాధించబడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు దేవుని మనసు కలిగి మనం సహించగలుగుతున్నామా, భరించగలుగుతున్నామా, దేవుని మనసును బట్టి మనము ఓర్చుకోగలుగుతున్నామా, దేవుని మహిమపరచుటకు ప్రభు ఎలాగ మాదిరి చూపించాడో, ప్రభు ఎలాగైతే ఆయన గెడ్డం పెరికిన వారిని, ఆయన మీద ఉమ్మివేసిన వారిని, ఆయన గాయపరచుకున్న వారిని, ఆయన్ని అవమానించిన వారిని ఏ విధంగా సహించాడో, దేవుని ప్రేమను, దేవుని యొక్క మంచితనమును, దేవుని యొక్క సహనమును కనపరిచాడో అలాగ మనం ఉండగలుగుతున్నాం,
అని మనం గమనించాలి. మనం ఎందుకు పిలువబడ్డామయ్యా అంటే సహించటానికి, భరించటానికి, ఓర్చుకోవటానికి, దేవుని ప్రేమను కనపరచటానికే మనము పిలువబడ్డామని చెప్పి, దేవుడు మనకు చూపించిన మాదిరి చొప్పున మనం నడవటానికే మనము పిలువబడ్డామని మనము గ్రహిస్తున్నామా? దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది, ఒకటేమో పరిశుద్ధులుగా ఉండటానికి, సమస్త ప్రవర్తన విషయంలో మనము పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు అని తెలియజేస్తా ఉంది పిల్లలారా. రెండోది ఆయన గుణాతిశయములు ప్రచురము చేయటానికి పిలువబడ్డాము అని తెలియజేస్తా ఉంది. మూడోది మనము గమనిస్తే ఎందుకు మనం పిలువబడ్డామయ్యా అంటే, మేలు చేసి కూడా బాధపడినప్పుడు బాధపడుటకు మనము పిలువబడ్డామని దేవుని వాక్యము తెలియజేస్తుంది పిల్లారా. ఈ సమయంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఒక వ్యక్తి ఏటి ఒడ్డున కూర్చొని ఉన్నాడు. ఆ ఏటిలో నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి. ఆ ప్రవహిస్తున్న సమయంలో ఒక తేలు కొట్టుకొని పోతా ఉందంట. తేలు కొట్టుకొని పోతా ఉన్నప్పుడు ఆ తేలును కాపాడదాము, ఆ నీటిలో చచ్చిపోద్దేమో అని చెప్పి ఆ తేలును కాపాడదామనే ప్రయత్నములు అతను ఒక చేతితో తీసి దాన్ని బయట వేయటానికి ప్రయత్నం చేశాడు. ఒక చేయి పెట్టగానే ఆవతను ఆ చేతి మీద కుట్టిందంట. కుట్టేలేకే అతడు అబ్బా అని చెప్పి ఆ చెయ్యి ఇదిలించుకుంటూ తీసి మరొక చేతితో దాన్ని తీసి పక్కన వేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ చేతి మీద కూడా కుట్టేలేకే, ఆ చేతి మీద కూడా కుట్టేలేక ఆ చెయ్యి కూడా ఇదిలించుకుంటా బాధపడతా ఉన్నాడంట. బాధపడతా ఉన్నప్పుడు ఆ రెండు చేతులు కలిపి ఆ రెండు చేతులతోటి ఆ యొక్క తేలును, నీటిలో ఉన్న ఆ తేలును తీసి ఒడ్డుకేస్తా ఉన్నప్పుడు మరలా కొడతా ఉందంట. కుడతా ఉన్న సమయంలో పక్కనున్న వ్యక్తి చూసి అంటా ఉన్నాడు, ఏమయ్యా నువ్వు తిక్కలవడివా మంచోడివా? అది తేలు, అది దానికి కుట్టే స్వభావం ఉంది కనుక దాన్ని ఎందుకు తీయాలని నువ్వు అనుకుంటున్నావు? అది కుడుతున్నప్పటికి నీ బాధపడతా కూడా ఎందుకు దాన్ని తీయాలనుకుంటున్నావు అని అంటే, అప్పుడు అతను అన్నాడంట, నేను దేవుని బిడ్డనయ్యా, అలాగే నాకు కీడు చేసినా కూడా మేలు చేయటమే నా అలవాటు, మేలు చేయటమే నా గుణము కాబట్టి అది కుట్టినా నన్ను బాధించినా కూడా నేను మాత్రం దాన్ని కాపాడాలనుకున్నాను కాబట్టి అది బాధపడుతున్నప్పటికీ దాన్ని తీసి బ్రతికించాను అన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ప్రేమించి సమస్త మానవులను రక్షించటానికి, పాపము నుండి శాపము నుండి విడిపించటానికి, నిత్య నరకము నుండి తప్పించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను త్రోసివేసిన వారిగాను, ఆయన అవమానపరిచిన వారిగాను, ఆయన హేళన చేసిన వారిగా, ఆయన దయ్యం పట్టిన వాడు అని చెప్పి ఆయన మీద నిందలు మోపి అకారణముగా అన్యాయము తీర్పు తీర్చి ప్రభువుని చంపటానికి సిలువుకు అప్పగించినప్పటికీ కూడా వారి కొరకు విజ్ఞాపన చేసిన వాడిగా ఉన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు వెలుగురు కనుక వీరిని క్షమించమని చెప్పి ప్రభు విజ్ఞాపన చేసినట్లుగా మనము చూస్తున్నాము పిల్లారా. ప్రభువే మనకు మాదిరి, ప్రభువే మనకు ఆధారం, ప్రభువే మనకు గురి కాబట్టి ప్రభు చూపించిన మాదిరిలో మనం నడుస్తా ఉన్నామా? పేరుకు మాత్రము క్రైస్తవులమని, పేరుకు మాత్రం విశ్వాసులమని, పేరుకు మాత్రం దేవుని పిల్లలమని చెప్పుకుంటూ కుటుంబాల్లోనూ, భార్యాభర్తల మధ్య, సంఘములో కూడా ఆ యొక్క సహనము లేకుంటే, ఓర్చుకునే గుణము లేకుంటే, భరించే గుణము లేకుంటే, ప్రేమించే గుణము లేని వారిగా ఒకవేళ ఉంటున్నామేమో. ప్రభువు ఆయన దూషించబడి కూడా బదులు దూషింపలేదు. ఆయన అన్యాయము న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్న వాడిగా ఉన్నాడని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. నాలుగవదిగా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, మొదటి పేతురు పత్రిక 3:9 ఒక మాట రాయబడతా ఉంది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక దీవించుడి అని రాయబడి ఉంది. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే నాలుగవదిగా ఎందుకు మనం పిలువబడ్డామయ్యా అంటే, ఆశీర్వదించబడటానికి, ఆశీర్వాదానికే వారసులుగా ఉండటానికి మనం పిలువబడ్డామని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది పిల్లరా. నిజంగా దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన పొందుకోవటానికి పిలువబడిన మనము ఎలా ఉంటా ఉన్నాము? కీడుకు ప్రతి కీడు అయిన చెయ్యక, దూషణకు ప్రతి దూషణ అయిన చెయ్యక దీవించమని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. నువ్వు దీవించబడే వ్యక్తిగా ఉండాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. ఒక భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు, నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నిన్ను విడిచిపెట్టను, నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రార్థన చేశాడంట.
మనము ఆ ప్రార్థన చేస్తున్నాం మంచిదే, కానీ దేవుని వాక్యము తెలియజేస్తుంది నువ్వు ఆశీర్వదించబడటానికి, ఆశీర్వాదానికి వారసుడిగా ఉండటానికి నువ్వు పిలువబడ్డావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఏమి చేయాలి అంటే కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించమని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. పిల్లారా, మనము దీవిస్తున్నామా, శపిస్తున్నామా, ఎలాగుంటున్నాం మనము, ఇతరులు మనము ఆ ప్రేమిస్తున్నామా, ద్వేషించే వారిగా ఉంటున్నామా, కీడుకు ప్రతి కీడు చేయక దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. ఐదవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములో 1 పేతురు 5:10 ఉంది, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని రాయబడింది. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంటే తన నిత్య మహిమలో మనము వారసులుగా ఉండటానికి, తన నిత్య మహిమలో మనము ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని వాక్యం అక్కడ గమనిస్తే నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు అని రాయబడతా ఉంటున్నారా. యెషయాను గురించి రాయబడిన మాట మనం గమనిస్తే ఆయన మరణము పొందినంత వరకు, సిలువ మరణం పొందినంతగా విధేయతను చూపించి తనను తాను తగ్గించుకునేను అని రాయబడినప్పుడారా, తర్వాత ఆయన హెచ్చించబడిన ఇందును బట్టి ఆయన అధికముగా అన్ని విషయాల్లో తండ్రి చేత హెచ్చించబడిను అని రాయబడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. పిలువబడిన మనము నిత్య మహిమకు వారసులుగా ఉండటానికి పిలువబడిన మనము చేయవలసిన కొంచెము కాలము శ్రమ కలుగుతుంది అన్నాడు. క్రైస్తవునికి, దేవుని పిల్లలకు, క్రీస్తును ఎంబడించే వారికి, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి హింస కలుగుతుందని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. హింసస్తా ఉందా, బాధస్తా ఉందా, శ్రమస్తా ఉందా, అయితే అందులో నువ్వు బాధపడటము కాదు గాని నువ్వు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నిన్ను సిద్ధపరచుకోవటానికి దేవుని పాదాల యొద్దకు వెళ్తున్నావా, దేవుని పాదాల యొద్ద నేర్చుకుంటున్నావా, దేవుని సహాయము కొరకు నిన్ను నువ్వు దేవుని కాడ కనిపెట్టుకుంటున్నావా, దేవుని సహాయము చేత నువ్వు నడిపించబడుతున్నావా, ఎలాగుంటున్నావు నీవు, ఎందుకు నువ్వు పిలువబడ్డావో, ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడో అనే అవగాహన నీకున్నదా? యెషయా పిలువబడినప్పుడు ఆయన ఎంతగా తనను తాను సిద్ధపరచుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఏడుకునే లేచాడు, చాలా పెందలుగా చీకటిగా ఉండగానే అరణ్య ప్రాంతమునకు వెళ్ళి ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. అరణ్య ప్రాంతమునకు వెళ్ళి ప్రార్థించిన వాడిగాను దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చటము కొరకు తనను తాను సిద్ధపరచుకున్న వాడిగా ఉన్నాడు. పిలువబడిన మనము ఆ పిలుపుకు తగినట్లుగా మనం అన్ని విషయాల్లో సిద్ధపడుతున్నామా లేదా, ప్రభువు కాడ నేర్చుకుంటున్నామా లేదా మనం గమనించాలి. ఆయన ఎదుటిన ఆనందము కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి పాపాత్మను తనకు చేసిన వ్యతిరేకతను అంతటి ఓర్చుకుని ఆయనను తలంచుకునుడి అని రాయబడతా ఉంది. పిల్లారా, యెషయాను గురించి రాయబడింది, మహారోదనతో కన్నీటితో మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను అని రాయబడింది. ఆయన కుమారుడయ్యుండి ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకునేను అని రాయబడతా ఉంది. ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయతను, విధేయతకే మాదిరి, విధేయత అంటేనే యెషయా. అయితే ఆ యెషయా శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు అని చెప్పి రాయబడతా ఉంది. శ్రమ మనకు ఆశీర్వాదం, శ్రమ మనకు దీవెన, శ్రమ అనేది మనకు ఒక ఉపయోగకరమైన సాధనము. దేవుని వాక్యము రాయబడతా ఉంది శ్రమ ఎలాంటిదయ్యా అంటే పేతృపత్రికలోనే అంటాడు ఆ దేవుడు. ఆయన ఏం చేశాడయ్యా అంటే ఒక మాట, క్రీస్తు శరీరం మందు శ్రమపడిను మీరు వెనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి అంటాడు. ఎందుకయ్యా అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది శరీర విషయంలో శ్రమపడిన వాడు ఇక శరీరం మందు జీవించు, మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనుక దేవునికి ఇష్టానుసారము గాని నడుచుకొను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆ శ్రమ నిన్ను సరిచేసేది గాను, ఆ శ్రమ నిన్ను సరైన పద్ధతిలో నడిపించేది గాను, నిన్ను పరిపక్వతలోకి తెచ్చేది గాను, నిన్ను దిద్దేదిగా ఉంటుంది. అందుకనే శ్రమకు దేవుడు అనుమతించేవాడు. కొంచెము కాలమే ఆ శ్రమ,
తర్వాత ఆయనే నిన్ను పూర్ణుడుగా చేసి స్థిరపరిచి బలపరిచేవాడిగా ఉన్నారని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. పిల్లరా, యేసయ్య ఎంతగా శ్రమ పడ్డాడు, యేసయ్య ఎంతగా వేదన పడ్డాడు, యేసయ్య ఎంతగా బాధించబడ్డాడు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము కూడా ప్రభువు వైపు చూసేవారిగా ఉంటాము, ప్రభువుకు తగినట్లుగా మనము ఉంటాము. ఆయన ఎప్పుడైతే విధేయత నేర్చుకున్నాడో ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై అనేకుల నిత్య రక్షణకు కారణమయ్యాడు అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంటారా. అయితే మనం ఎలా ఉన్నాము? ఆయన సిలువు వైపు మనం చూసినప్పుడు, ఆయన వేదనను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మరణాన్ని మనం చూసినప్పుడు మనం ఎలా ఉండాలో మనకు అర్థమవుతా ఉంటారా. మనకు అర్థమైతే మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని వాక్యము ఎందుకు మనల్ని దేవుడు పిలిచాడు, ఎందుకోసం మనం పిలువబడ్డాము అనేది మనము గమనించుకున్నప్పుడు మన జీవితాలను మనము సరిచేసుకునే వారిగా ఉంటాం. మనము నష్టపోవటము కాకుండా మనము దీవించబడతాము, ఇతరులకు దీవెనకరంగా ఉంటాము. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన, కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. ఇదిగో భూమికి పునాది వేయబడక మునిపే జగత్ పునాదికి ముందే నాయన క్రీస్తులో మీరు మమ్మల్ని చూశారు, మమ్మల్ని పిలిచారు నాయన, కనుక మీకు వందనాలు. ఎందుకొరకు మీరు మమ్మల్ని పిలిచారు? మీరు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. ఒకటి, మేము పరిశుద్ధులుగా ఉండటానికి నాయన మీరు మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రెండోది, మీ యొక్క గుణాతిశయములు ప్రచురము చేయటము కొరకు మమ్మల్ని మీరు పిలిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మూడోది, నాయన మీరు జ్ఞాపకం చేశారు మేము మేలు చేసి కూడా కీడు అనుభవించటానికి పిలువబడిన వారమని జ్ఞాపకం చేశావు. నైనా మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి మీరు మమ్మల్ని పిలిచారు. మీ నిత్య మహిమకు క్రీస్తు నందు ప్రభువా, అయ్యా అయ్యా తండ్రి ప్రభువా, మేము ఉండటానికి నాయన మీరు మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు మా పక్షాన తండ్రి చేసిన త్యాగమును, బలియాగమును, మీ సిలువ మరణమును తండ్రి మేము జ్ఞాపకం చేసుకొని అయ్యా మేమును ఆ విధంగా నైనా విధేయులకు పిల్లల వలె తండ్రి ప్రభువా, మీరు పరిశుద్ధులైన ప్రకారం మేము పరిశుద్ధులుగా ఉండడం కొరకు నాయన మీరు మా కొరకు తండ్రి మా స్థానంలో నించుని మా శిక్షాయావత్తును భరించి అయ్యా మా మరణాన్ని కొట్టివేసి, మా శాపాన్ని కొట్టివేసి, మా పాపాన్ని కొట్టివేసి మాకు పరిశుద్ధతను తండ్రి, నీతిని తండ్రి, మీరే మాకు ఐశ్వర్యమై అయ్యా మీరే మాకు నిత్యత్వాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణము తీర్చలేని వారిని తండ్రి అయ్యా, నీ పిలుపుకు తగినట్లుగా మేము ఉన్నట్టుకు సహాయించి తీర్మానం తీసుకున్న బిడ్డను స్థిరపరిచి బలపరిచి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.